రాయలసీమ డిక్లరేషన్ పైన ఈ ప్రాంత నాయకులుగా మీకు ఎలా అనిపిస్తుంది? రాయలసీమ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాదయాత్ర చేస్తారు చెప్తారు, అంతా అయిపోయినాక ఒక డెసిషన్కి వస్తారు, అప్పుడు ఏందో చెప్తారులే అని అనుకున్నాం. కానీ ఇన్ని రోజులు అబ్జర్వేషన్, మా నాయకుడు కూడా జనాలకు పోతాం జనాల కోసం తిరుగుతానం అని అనుకున్నాం, కానీ తిరిగిన చోటంతా ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏం కథ అని ఆలోచించి ఇవన్నీ చేస్తే బాగుంటుందని ఒక అవగాహనకు వచ్చి ఇవన్నీ చేస్తాము. రాయలసీమ దాటకముందే మాట ఇస్తానా, మళ్ళీ మమ్మల్ని పట్టుకొని అడగండి చేయకపోతే అని చెప్పడము ఇక్కడ ఉన్న యువత కానీ రైతులు కానీ చాలా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న నుంచి చాలామంది ఫోన్ చేసి చాలా మంచి పని చేసినారని చెప్తున్నారు. ఒక్క విషయం, ఏది ఎక్కడ అందరూ జనరల్గా ఇది చెప్తానం అది చెప్తానం అనుకోకోకుండా, ఇది చేస్తాననుకుండా ఏ ఏరియాలో ఏది రావాలా, ఎక్కడ ఎలక్ట్రానిక్స్ రావాలా, ఎక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏది బిల్డ్ చేయాలా, ఎక్కడ హార్టికల్చర్ డెవలప్ చేయాలా, ఇవన్నీ ఒక క్లారిటీతో ఒక అవగాహన పూర్తి అవగాహనతో ఏది సాధ్యమవుతుంది, ఊరికి సాధ్యమో అవ్వనేటివి కాకుండా సాధ్యమయ్యేటివన్నీ ఆలోచించి ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఏ విధంగా అయితే మంచి ఆచరణలో పెట్టగలరో చూసి దాని ప్రకారం ప్లాన్ చేయడము, దాన్ని అందరి ముందు చెప్పడం మాకు చాలా ఆనందం కలిగింది. దీంట్లో తెలుగుదేశం మద్దతు అన్ని రకాల వర్గాల నుంచి బాగా పెరిగింది. కడపకు ఒక స్పోర్ట్స్ హబ్గా చేస్తూ ఉన్నాను అన్నాడు. కడప సెంటర్ని ఒక స్పోర్ట్స్ హబ్గా చేస్తున్నా, ఇండస్ట్రీస్ తెస్తూ, ఒక ఇండస్ట్రీస్ తెస్తూనే సరిపోదు, ఇవన్నీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి కదా, ఒక పర్టికులర్ ఇండస్ట్రీస్ వస్తాయి కాకుండా మొత్తం స్టేట్కి సంబంధించిన స్పోర్ట్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఎనీ యాక్టివిటీ ఒలింపిక్స్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ అన్నీ కూడా కడపలో చేయడం వల్ల మొత్తం రాష్ట్రంలో నుంచి కానీ బయట నుంచి కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న డెవలప్మెంట్ని ఇంకొంచెం బాగా చేయడం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా లోకేష్ గారికి ఇవన్నీ అర్థం చేసుకున్నందుకు, మా రాయలసీమ ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.